హ్యాపీ ఉన్నారా? ఎస్, వెరీ మచ్ హ్యాపీ సార్. మీ కస్టమర్స్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్లీ 68 ఇయర్స్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో లాండ్రీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము మిషన్స్ అనేది మేము పంపుతాము. మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి లాండ్రీకి ఇండివిజువల్గా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఓన్గా కూడా వాళ్ళకు కూడా మేము గైడ్ చేస్తాము, ఎలా పెట్టాలి, ఏ మిషనరీ అవసరం అనేది. వర్షాకాలంలో ఏ సీజన్లో అయినా బట్టలు ఎండ పెట్టాలంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా టఫ్ అండి. ఆర్గనైజేషన్స్లో బట్టలు ఎండ పెట్టాలంటే పైన కట్టెన్ రోపులు కట్టుకొని చేయడం అనేది చాలా కష్టం. సో వాషింగ్ మిషన్ తర్వాత స్పిన్నింగ్లో 90% అయిపోతుంది. ఆ 10% కూడా కంప్లీట్ చేసేసి చక్కగా హ్యాపీగా మడత పెట్టేసుకోవాలి అంటే ఈ మిషన్ తీసుకోవచ్చు అనమాట. నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి, సో ఎట్లా నేను అప్రోచ్ అవ్వాలి? సార్, మీరు యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్ సార్. మా ఆఫీస్కి వస్తే మేము ఫస్ట్ మీ ప్లాన్ ఏంటి, మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు, దానికి ఒక కరెక్ట్గా మీకు ఒక స్ట్రక్చర్ గైడ్ లైన్స్ ఇస్తాం మేము. ఓకే, ఆయన చెప్పారు లేడీస్ కూడా మీకు కొంచెం ప్లేస్ ఉండి ఒక షెడ్ లాంటిది ఏదైనా ఉంటే ఒక ఎక్విప్మెంట్ తీసుకొని వెనకాల పెట్టుకొని ఈజీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. హలో అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు వాష్ మ్యాక్ అనే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దగ్గరకు వచ్చాను. పర్టికులర్గా నేను వాష్ మ్యాక్ రావడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో కానీ లాండ్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడం అనేది మస్ట్ అయిపోయింది. సో బట్ ఆ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసేటప్పుడు దాని మీద అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన లేకుండా ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదు, చాలా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది బిజినెస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి. ఎంప్లాయ్మెంట్ కూడా పక్కన పెట్టి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అది ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఎక్విప్మెంట్ ఏంటి, ఎలా తీసుకోవాలి, అసలు స్టార్టప్ ఎలా ఉంటుంది అనే అవగాహన కూడా మనం ఇక్కడ వాష్ మ్యాక్ మీద కరెక్ట్ మీకు డీటెయిల్స్ ఇచ్చే, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆఫీసర్స్ అండ్ అఫీషియల్స్ ఉన్నారు, అవి కూడా మాట్లాడదాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఇంపార్టెంట్స్, జాగ్రత్తగా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వడానికి ఒక మంచి పాయింట్ దొరుకుతుంది. ఓకేనా? వాష్ మ్యాక్ ఆర్గనైజేషన్ మీద 100% నమ్మకం పెట్టుకోవచ్చు అని ఎందుకు అంటున్నానంటే, ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ కాదు. 1968 దాదాపుగా 56 సంవత్సరాల నుంచి కస్టమర్స్కి హ్యాపీ సర్వీస్ అందిస్తున్న ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ లాండ్రీ కంపెనీ ఇన్ ఇండియా. సో ఈ ఒక్క పాయింట్ చాలండి, 7 ఇన్ని సంవత్సరాలుగా కస్టమర్స్కి అద్భుతమైన మెషినరీ అందిస్తున్నారు, అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మరి ఒక ఆర్గనైజేషన్లో మీకు ఎక్విప్మెంట్ కావాలి అన్నా, లేదు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాండ్రీకి సంబంధించి, దానికి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలనే డీటెయిల్స్ నేను చెప్పడం కంటే ఇక్కడ భరత్ గారు ఉన్నారు, ఆయనకి చాలా క్లియర్గా క్లారిటీగా తెలుసు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు? హాయ్, ఐమ్ ఫైన్ సార్. హ్యాపీ ఉన్నారా? ఎస్, వెరీ మచ్ హ్యాపీ సార్. మీ కస్టమర్స్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్లీ. అంతే కదా? అంతే సార్. సో షో మ్యాక్, సో 1968 56 ఇయర్స్, ఆ తర్వాత మీరు మెషినరీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 40 ఇయర్స్, ఇవన్నీ వింటుంటేనే నిజంగా మీరు ఒక రికార్డ్ కొట్టే ఆర్గనైజేషన్లో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, 68 ఇయర్స్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో లాండ్రీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము మిషన్స్ అనేది మేము పంపుతాము. సో మా దగ్గర వైడ్ రేంజ్, వెట్ వాషింగ్ సంబంధించి, డ్రై వాషింగ్, ఐరన్ సంబంధించి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంటుంది. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది హైదరాబాద్లో ఫ్యాక్టరీ ఉంది, అలానే విజయవాడలో కూడా ఫ్యాక్టరీ ఉంది మాది. ఓకే, సో తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలకి. ఎగ్జాక్ట్లీ సార్. సో మీరు అంటే ఈ మధ్య కాలంలో మీరు చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా చేశారు. ఎస్ సార్. అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ అవి? అంటే మనకి నార్మల్గా మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ స్కీమ్ తీశారు రజకుల కోసము, ఎవరు మినిస్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓన్గా వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ కోసం పెట్టించారు మెషినరీ, ఎక్విప్మెంట్ మొత్తం ఒక 50 ఫ్యామిలీస్కి ఒక ఎక్విప్మెంట్ ఒక ప్లేస్లో పెట్టించారు, చాలా బ్యూటిఫుల్గా పెట్టించారు. అలా మేము 147 ప్రాజెక్ట్స్, పైలట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 147 ప్రాజెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. అలాగే అందులోనే 150 కొట్టి మనకి పార్టీ కూడా ఇస్తారు. షూర్, డెఫినెట్లీ సార్, వై నాట్. సో ఇప్పుడు మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి లాండ్రీకి ఇండివిజువల్గా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఓన్గా కూడా వాళ్ళకు కూడా మేము గైడ్ చేస్తాము, ఎలా పెట్టాలి, ఏ మిషనరీ అవసరం అనేది. అది కాకుండా అలానే లేడీస్ కోసం కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, శారీ రోలింగ్ అనేది. వాళ్ళ ఇంట్లో ఉండే ఖాళీగా ఏదైనా కొద్దిగా దే వాంట్ ఎర్న్ సమ్ మనీ, డైలీ కొద్దిగా ఏదైనా అమౌంట్ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే దాన్ని కూడా ఒక పర్టికులర్ పెట్టుబడి పెడితే వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు, దాని కూడా మిషన్స్ ఉన్నాయి. అంటే అంటే లేడీస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఇంట్లో మీరు అంటే హస్బెండ్ ఒక్కలే జాబ్ చేస్తున్నారు, నేనేం చేయట్లేదని మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక చిన్న ప్లేస్ పెట్టుకొని, ఎక్విప్మెంట్ తీసుకొని పెట్టుకొని మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇక్కడ ఉన్న మెషినరీస్ కొంచెం నాకు డౌట్గా ఉంది, ఏంటి ఏ మిషన్ ఎలా వర్క్ చేస్తుందని అది కూడా ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా మీరు నాతో పాటు రండి.
ఫస్ట్ ఇక్కడ ఈ మిషన్ ఏంటి, అసలు దీని పర్పస్ ఏంటి? యాక్చువల్లీ మనకి కొత్తగా లాండ్రీ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వెట్ వాషింగ్ వాళ్ళకి కావాల్సిన డిపార్ట్మెంట్ వచ్చేసి వెట్ వాషింగ్ డిపార్ట్మెంట్. అంటే ఫర్ పెద్ద హాస్పిటల్స్ కానివ్వండి, హోటల్స్, రెస్టారెంట్స్, లేక సలూన్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే వెట్ వాషింగ్ కంపల్సరీ కావాలి. సో దానికి సంబంధించిన వాషింగ్ మిషన్ అండి ఇది. ఓకే, ఇది 30 kgs కెపాసిటీ. ఇందులో మీరు ఒకటేసారి 65 pieces to 70 pieces వాషింగ్ చేయొచ్చు. అచ్చా, కంప్లీట్ వాష్ చేయొచ్చు అంత ప్రాసెస్? అన్ని ప్రాసెస్ లేదు సార్, ఓన్లీ వాషింగ్ మట్టుకే ఈ మిషన్లో జరుగుద్ది. ఓకే, ఈ మిషన్లో అయిపోయాక, వాషింగ్ అయిపోయాక 20 minutes సైకిల్ టైం ఉంటుంది. ఆ 20 minutes తర్వాత మనం ఈ రెండో మిషన్ ఈ స్పిన్నర్ నుంచి కలెక్ట్ చేసుకోవాలా? లేదు సార్, ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది దీనిది ఓపెనింగ్. ఓకే, ఇది 30 kgs కెపాసిటీ వాషింగ్ మిషన్. ఓకే, దీంట్లో వాషింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ క్లాత్ తీసుకువెళ్ళి నెక్స్ట్ మిషన్కి, ఈ రెండో మిషన్లో వేయాలండి. ఈ రెండో మిషన్లో వచ్చేసి జస్ట్ 5 minutes ప్రాసెస్ ఉంటుంది. ఇది స్పిన్నింగ్ అయిపోతుంది 5 minutes, 90% డ్రై అయిపోతుంది. అచ్చా, ఇంకా వర్షాకాలంలో కూడా ప్రాబ్లం లేదు? మనకి 90% అవుతుంది సార్, దాంతో 10% కొద్దిగా తడి ఉంటుంది కదా, అది మీరు కావాలంటే బయట ఎండబెట్టుకోవచ్చు, ఓపెన్ ప్లేస్ ఉందంటే, లేదంటే డ్రైయర్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఆ డ్రైయర్ మిషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. వర్షాకాలంలో ఏ సీజన్లో అయినా బట్టలు ఎండబెట్టాలంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా టఫ్ అండి. ఇక ఆర్గనైజేషన్స్లో బట్టలు ఎండబెట్టాలంటే పైన కట్టెన్ ఆ రోపులు కట్టుకొని చేయడం అనేది చాలా కష్టం. సో వాషింగ్ మిషన్ తర్వాత స్పిన్నింగ్లో 90% అయిపోతుంది, ఆ 10% కూడా కంప్లీట్ చేసేసి చక్కగా హ్యాపీగా మడత పెట్టేసుకోవాలి అంటే ఈ మిషన్ తీసుకోవచ్చు అనమాట. సో మిగతా 10% ఈ మిషన్లో వేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోతుంది, 100% డ్రై అయిపోతుంది. ఇంకా ఫోల్డ్ చేసుకోవడం లేదా ఐరన్ చేసుకోవడం అంతే. ఓకే, ఈ మూడు మిషన్స్ లాండ్రీకి పర్ఫెక్ట్. సో ఇంకా నేను సారీ రోలింగ్ మిషన్ అని ఒకటి విన్నాను, దానికి సంబంధించి బయట కూడా చాలా చాలా, అంటే కొంతమంది చెప్పే డీటెయిల్స్ నాకు అర్థం కాలేదు, కొంతమంది ఒకలా చెప్తున్నారు, కొంతమంది ఒకలా చెప్తున్నారు. ఎగ్జాక్ట్. సో మాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉన్నది అండ్ ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ లాండ్రీ కంపెనీ కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్. సార్ ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో ఈ శారీ ఐరనింగ్ మిషన్ని పట్టేసుకొని ఇది ఓన్లీ ఐరనింగ్ చేస్తుంది యాక్చువల్గా, కానీ దీంట్లో ఏమని చెప్తున్నారంటే ఇది డ్రై క్లీనింగ్ చేయొచ్చు, ఇందులో స్పాట్ రిమూవల్ చేయొచ్చు, అంటే మరకలు తీయొచ్చు అని చెప్తున్నారు, పాలిషింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదంతా తప్పు సార్, ఇది ఓన్లీ ఐరనింగ్ మిషన్, ఓన్లీ ఐరనింగ్ మట్టుకే అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఐరన్ పెట్టుకోవాలి అంటే సారీస్కి సంబంధించిన ఐరనింగ్ పెట్టుకోవచ్చు. ఈ మిషన్ ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా ఈజీగా ఐరన్ చేసి, సింగిల్ ఫేస్ పవర్ ఉంటుంది, డైలీ మీరు ఒక 3-4,000 ఎర్న్ చేసుకుందాం అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద ఐడియల్ బిజినెస్ సార్. అచ్చా, చాలా ఫాస్ట్గా వన్ డేలో చాలా సారీస్ ఐరన్ చేయొచ్చు, 120 sarees ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు ఒక 8-hour షిఫ్ట్లో. మనకి ఆల్ టైప్ ఆఫ్ సారీస్, ఓన్లీ పట్టు అనే కాదు, వర్క్ సారీస్ కానివ్వండి, కాటన్ సారీస్ కానీ, ఎలాంటి సారీస్ అనేవి మనం ఇందులో ఐరన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐరనింగ్ మిషన్ మాత్రమే, అంటే రోలింగ్ చేస్తుంది ఇది. దీని తర్వాత మనకి డ్రై క్లీనింగ్ అనేది ఒక ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, అంటే డ్రై క్లీనింగ్ చేసి ఐరనింగ్ చేస్తారు కొద్దిమంది, దానికి సపరేట్ మిషన్ ఉంటుంది అంతే తప్ప, కానీ స్ప్రే ఉంటే డ్రై క్లీనింగ్ అనేది జరగదు. ఇది ఇది ఈ మిషన్లోనే కాదు, యాక్చువల్గా ఇప్పుడు లేడీస్ సారీస్ డ్రై క్లీనింగ్ మస్ట్ ఇస్తారు, అండ్ పట్టు సారీసే కాదు ఫంక్షన్ ట్రెడిషనల్ వేర్ అన్ని. సో దా ఇది ఈ మిషన్ తీసుకుంటే ఓన్లీ ఇది ఐరనింగ్ అవుతుంది, డ్రై క్లీనింగ్ కూడా కావాలి అంటే వేరే మిషన్ యాడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ మిషన్ ఎక్విప్మెంట్స్ అన్ని ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సర్వీస్ ఇస్తున్నారు? సార్ మేము 1968 లాండ్రీ అనేది మేము స్టార్ట్ చేసాం యాక్చువల్లీ, దాని తర్వాత 1983 మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసాము, ఆల్మోస్ట్ 47 years అవుతుంది ఇప్పటికీ. సో దే ఆర్ మెనీ ఇన్స్టాలేషన్స్ సార్ ఆల్ ఓవర్ ఇండియా, మాకు 10,000+ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఇన్స్టాలేషన్స్ అనుకుంటే మాత్రం ఏపీఎన్ తెలంగాణలో లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్ టెండర్, లైక్ హాస్పిటల్ కానివ్వండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఏ పనికండి, మనకి పోలీస్ అకాడమీస్ కానివ్వండి, లేదా సెంట్రల్ జైల్స్ కూడా తీసుకోండి, రాజమండ్రి సెంట్రల్ జైల్, అన్నింటిలో మన మిషన్స్ ఉన్నాయి సార్. లాండ్రీకి సంబంధించిన ఏదైనా ఎక్విప్మెంట్ కావాలంటే ఇమీడియట్గా వాష్మ్యాక్. ఎగ్జాక్ట్లీ సార్. నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి, సో ఎట్లా నేను అప్రోచ్ అవ్వాలి? సార్ మీరు యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్ సార్, మా ఆఫీస్కి వస్తే మేము ఫస్ట్ మీ ప్లాన్ ఏంటి, మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు, దానికి ఒక కరెక్ట్గా మీకు ఒక స్ట్రక్చర్ గైడ్ లైన్స్ ఇస్తాం మేము, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది, ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, యాజ్ పర్ ది లొకేషన్ ఏ కెపాసిటీ మిషన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, ఏ మిషన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనేది మేము ప్యూర్ గైడెన్స్ ఇస్తాం మేము ఇక్కడ. అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నా బడ్జెట్ ఫస్ట్ ఎంత బడ్జెట్తో నేను ప్లాన్ చేసుకోవచ్చు? సో బడ్జెట్ మనకి 2,25,000 స్టార్ట్ అయిపోతుంది సార్, డైలీ 5,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఇదే మిషన్ పెట్టుకోండి. లేదు నేను కొంచెం భారీగా ప్లాన్ చేద్దాం. భారీగా ప్లాన్ చేస్తున్నారు అంటే వెట్ వాషింగ్ ఉంది, వెట్ వాషింగ్ ఒక దాదాపు ఒక 7-8 lakhs అవుతుంది డైలీ. మనం అందులో ఒక 30 kgs కెపాసిటీ తీసుకున్నా కానీ 400 pairs అంటే 800 pieces ఉతుకోవచ్చు అందులో. ఒక పేరుకి మనం రఫ్గా వాషింగ్ అండ్ ఐరనింగ్కి 40-50 rupees చెప్పినా కానీ మీరు ఎంత చేసుకోవచ్చో మీరు అర్థం చేసుకోవచ్చు, ఎంత సంపాదించవచ్చు. సో మీకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అందులో, కరెంట్ అండ్ 3-phase పవర్ ఉండాలి కంపల్సరీ, దానికి ఒక 2,000 SFT స్పేస్ ఉండాలి, అదే లాండ్రీ సిస్టమ్ కావతే. అదే డ్రై క్లీనింగ్ అనుకోండి, ఈ మిషన్ ఉంది, ఈ శారీ ఐరనింగ్ మిషన్, ఇంకో డ్రై క్లీనింగ్ మిషన్, ఈ రెండింటికి కలిపి ఒక 600,000 అవుతుంది. సో యాజ్ పర్ ది బడ్జెట్ మీకు ప్రాఫిట్స్ అనేది కూడా మీకు హై అవుతూ ఉంటాయి.
ఈ ఓన్లీ శారీ రోలింగ్ మిషన్ తీసుకుంటే డైలీ ఒక 5000 దాకా సంపాదించవచ్చు. దీంతోపాటు డ్రై క్లీనింగ్ మిషన్ కూడా తీసుకున్నారనుకోండి 15000 దాకా సంపాదించవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ఓకే, సో మీరు ప్లాన్ చేసుకునే విధానం బట్టి ఉండదు, లేదంటే స్టార్టింగ్లో నెమ్మదిగా స్టార్ట్ చేసి ఒక్కొక్క మిషన్ మనం యాడ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఎస్, సో స్టార్టింగ్ తీసుకోవాల్సిన మిషన్ ఇది తీసుకుంటే ఉమెన్ ఫర్ ఉమెన్ వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకుందామంటే మాత్రం దిస్ ఇస్ ద ఐడియల్ మిషన్ సార్. సింగిల్ ఫేస్ మిషన్, ప్లగ్ అండ్ ప్లే, మనకి ఇంట్లో ఉన్న పవర్తో కూడా పనిచేస్తుంది మిషన్. ఓకే, సో దీనికి నెమ్మదిగా డ్రై క్లీనింగ్ యాడ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత పెట్ వాషింగ్ యాడ్ చేసుకోవచ్చు, అట్లా మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో కూడా మీరు ఎక్విప్మెంట్ అందించారు, సో వాళ్ళ దగ్గర నుంచి చాలా ఆర్గనైజేషన్స్ ఇచ్చారు అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఆల్మోస్ట్ లైక్ మిషన్స్ అన్ని 10 ఇయర్స్ ఓల్డ్ 12 ఇయర్స్ ఓల్డ్ మిషన్సే ఉన్నాయి. సో వీఆర్ గివింగ్ దెమ్ ఆన్ టైమ్ సర్వీస్ కూడా ఉంటుంది, సో నీ నాట్ వరీ అబౌట్. ఈ మిషన్స్ వారంటీ, వన్ లెట్ ఇట్ బి ఎనీ మిషన్ సార్, 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అండ్ లైఫ్ ఆఫ్ ద మిషన్ ఇస్ మినిమం 15 ఇయర్స్ సార్. నేను 15 ఇయర్స్ ఓల్డ్ మిషన్స్ కూడా నేను చూపించమంటే నేను చూపిస్తాను, వీడియో క్లిప్ మీకు పంపమంటే కూడా పంపుతాం మేము విత్ ద డేట్ అండ్ ఎవ్రీథింగ్. సో మనము బడ్జెట్ ప్రకారం సార్, లెట్ ఇట్ బి ఎనీథింగ్, బడ్జెట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బడ్జెట్ సర్వీసింగ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? మా సర్వీస్ ఆఫీసెస్ వచ్చేసి మెయిన్ ప్లేసెస్లో అయితే ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ విజయవాడలో ఉంది. సో అప్కమింగ్లో పూణాలో కూడా ఓపెన్ చేస్తున్నాం మేము సర్వీస్ సెంటర్, సో అక్కడికి దగ్గర అయిపోతుంది కాబట్టి. హైదరాబాద్లో ఇది ఒకటే బ్రాంచ్, హైదరాబాద్లో దిస్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్, ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ వాష్ మ్యాక్ ఒకటే బ్రాంచ్ ఉంది. సో హైదరాబాద్లో మీరు అప్రోచ్ అవ్వాలంటే కింద మా వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు, సో ఆ నెంబర్కి కాల్ చేసి లేదంటే అడ్రస్ క్లియర్గా తెలుసుకొని అప్రోచ్ అవ్వచ్చు. ఇంత సింపుల్ అని నాకు తెలియదండి. హ్యాపీగా సారీ అక్కడ ఫోల్డ్ చేసి మీరు కట్టుకునేటప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తారో అలా కింద పెట్టి దాన్ని దీనికి యాడ్ చేస్తే ఇది కూల్గా వెళ్ళిపోతుంది. అక్కడ చూసారా స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ఐరన్ అయిన తర్వాత అటు వస్తుంది, అటు సైడ్ వస్తుంది, అటు సైడ్ కూడా చూద్దాం అసలు ఎలా వస్తుంది అనేది. ఇలా అయితే రోజుకి నేనైతే ఒక 200-300 సారీస్ పెట్టేస్తాను. బిజినెస్ రన్ అవ్వాలి కానీ ఈ విషయం తెలిస్తే నేను యాంకరింగ్ కూడా మానేసి ఈ పనే చేసుకునేవాడిని ఎప్పటి నుంచో. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది భరత్ గారు. లేడీస్ అందుకే ఆయన చెప్పారు, లేడీస్ కూడా మీకు కొంచెం ప్లేస్ ఉండి ఒక షెడ్ లాంటిది ఏదైనా ఉంటే ఒక ఎక్విప్మెంట్ తీసుకొని వెనకాల పెట్టుకొని ఈజీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని. మీరు ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ స్పెండ్ చేశారనుకోండి పడే, సో హ్యాపీగా చుట్టుపక్కల వాళ్ళ శారీస్ అన్నీ తీసుకొచ్చి మీరు ఐరన్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. మంచి మీకు అంటే టైం పాస్ అవుతుంది, వర్క్ ఉంటుంది, దాంతోపాటు ఇన్కమ్ కూడా వస్తుంది. ఇంకేం కావాలి? సో అటువైపు నుంచి అలా పంపిన శారీ ఐరన్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, దాన్ని తీసి మనం నీట్గా ఫోల్డ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, వర్క్ హ్యాపీగా ఉంది, మీరు కష్టపడక్కర్లా. మీకు ఇంకా భారీగా ఇన్కమ్ కావాలి అంటే ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టుకోండి, ఒక్క ఎంప్లాయీస్ని పెట్టుకుని ఈజీగా చేసేయచ్చు. వాష్మేక్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వీడియో అంటే కంపెనీలు హాస్పిటల్సే కాదు, మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ చూస్తే చాలా యూజ్ అవుతుంది మీకు. మీరు ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ వీడియో కంప్లీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ భరత్ గారు యాక్చువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న పర్సన్, అన్ఎంప్లాయ్ పర్సన్, దీనికి ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలా? లేదండి, ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు, చాలా యూజర్ ఫ్రెండ్లీ మాన్యువల్ ఉంటుంది. సో ఓన్లీ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్ ఉంటాయి కాబట్టి సో ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఆ మిషనరీకి సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకుంటే సరిపోతుంది, పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు. మనం ఆల్రెడీ మిషన్ కొన్నాక ట్రైనింగ్ అనేది ఇస్తాం మనము, 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ 2 డేస్ సరిపోతుంది ట్రైనింగ్, మీరు ఇంకా లైఫ్ లాంగ్ దాని మిషన్ ఇంకా మీరు వాడేసుకోవచ్చు. సరే, ఒక పర్సన్ ఎంత అంటే మినిమం ఒక పర్సన్ ఎంత అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? 2,25,000 స్టార్ట్ చేసేది సార్, 2,25,000 పెట్టుకొని స్టార్ట్ చేస్తే డైలీ 5,000 అర్న్ చేసుకోవచ్చు. డైలీ 5,000 100 శారీస్ చేయాలి అంటే మంత్కి 1 లాక్ అబౌవ్నే ఎర్న్ చేస్తాడు. ఎస్, అందుకే ఒక 50,000 ఎక్స్పెన్సెస్ తీసినా కానీ 100,000 అయితే మిగులుతుంది. మిగులుతుంది, ఎస్. 100 శారీస్ అనేది డైలీ చేస్తే, 100 శారీస్ డైలీ వాళ్ళ చేయగలిగితే అవుట్పుట్ ఉంటే డెఫినెట్లీ 1,50,000 టర్న్ అవుట్ అవుతుంది. 50,000లో ఒక 20,000 రెంట్ తీసేసి, ఒక 20,000 లేబర్ ఛార్జెస్ తీసేసి, ఒక 10,000 మిస్లీనియస్ తీసేసినా కానీ 100,000 ఈజీగా మిగులుతుంది. దీనికి పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుందా? గంటకి సింగిల్ యూనిట్ పవర్ అది, అయితే శారీ రోలింగ్ మిషన్ గురించి మాట్లాడుతున్నాం, 2,25,000 గంటకు ఒక యూనిట్ కలుగుతుంది. డైలీ మీరు 10 గంటలకు వాడితే 10 యూనిట్లే అంటే 60 రూపాయలు. కరెంటు బిల్ కూడా పెద్దగా ఏం రాదు మీకు. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి మంత్లీ ఒక 1,800, డైలీ 8 అవర్స్ వాడారనుక కూడా 2,500 to 3,000 మధ్యలోనే ఉంటుంది కరెంటు బిల్, డైలీ 8 అవర్స్ వాడితే. సో అంటే సాధారణంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లంసమ్ అమౌంట్ పెట్టుకోవాలి అనే ఇది కూడా లేదు. ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినా డేర్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ తొందరగా ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో వాష్మ్యాక్ని అప్రోచ్ అయితే దానికి సంబంధించిన క్లియర్గా డీటెయిల్స్ అన్నీ మీకు అందుతాయి.